అందరూ ఎడ్డు అంటే తాను తెడ్డు అంటే ఆర్జీకి అలవాటు కాదు కాదు బాగా ఇష్టం ఆ ఇష్టంతోనే జల్లికట్టు ఇష్యూ కి సంబంధించి కావాల్సినంత దుమారం లేపారు వివరాల్లోకి చంద్రుడు వైపు చుక్కలు వైపు ఆర్జీవి ఒక్కడే వైపు లోకం ఒక వైపు చక్కడ దొంగ సినిమాలో హీరో క్యారెక్టర్ కి ఈ పాట ఎంత పర్ఫెక్ట్ గా సరిపోయింది అని కరెక్ట్ గా చెప్పలేం గాని చంద్రబోస్ గారు ఆర్జీవీ అనే మొండి పర్ఫెక్ట్ గా సరిపోయే లేరా సార్ ఈ పాటనే నిజంగా వర్మ ఏ మనిషి ఆయన గట్స్ మామూలు గట్స్ కాదు నిజమా అబద్ధమా న్యాయమా అన్యాయమా ఇవన్నిటితో సంబంధం లేదు పది మంది ఓ విషయం వైపు ఉన్నారు అంటే ఎక్కడ లేని లాజిక్ లో ఎత్తుకొచ్చి దానికి ఆపోజిట్ గానే మాట్లాడతాడు మహానుభావుడు దాని మూలంగా అన్ని సార్లు ఆయన న్యాయం వైపు నిలబడతాడు అని చెప్పుకోవడానికి లేదు కానీ చిత్రంగా ఈసారి జంతువుల వైపు న్యాయం కోసం నిలబడ్డాడు బేసిక్ గా ఆయన భూమి మీద ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోయాడు భూమి మీద మనుషులే కదా డామినేషన్ మిగతా జీవులన్నీ మనుషులకు తొత్తులు ఈ సత్యాన్ని గ్రహించగా జంతువుల వైపుని న్యాయ పోరాటం అనవసరమైన ప్రయాస కాదా ఎందుకు నలుగురులో అభాసు పాలవుతాడు ఆరుజీవి అని జాలి పట్టడానికి కూడా లేదు ఎందుకంటే మొండిగటం వినడగా జల్లికట్టు కావాలి అని పోరాటం చేస్తున్న వాళ్ళందరి మీద విరుచుకుపడ్డాడు దానికి సపోర్ట్ చేస్తున్న ఫిల్మ్ స్టార్స్ అందరి మీద విమర్శలు గుప్పించాడు జల్లికట్టు ఆటకి టెర్రీజానికి పెద్ద తేడా లేదన్నాడు వీళ్ళు ఎద్దుతో ఆడుతున్నారు వాళ్ళు మనుషులతో ఆడుకుంటున్నారు అంతే అంటున్నాడు అబ్బో ఒకటి కాదు చాలా లెక్కలు చెప్తున్నాడు అవన్నీ డీటెయిల్ గా ఆయన ట్విట్టర్ పేజ్ లోకి వెళ్తే తెలిసిపోతాయి కానీ ఒకటి మాత్రం నిజం జల్లికట్టు అనే ఆటలోనే జంతువుని హింసించడం లేదు మనిషి తన అవసరాల కోసం ఎన్నో విధాలుగా రకరకాల జంతువుల్ని హింసిస్తున్నాడు మనిషి జీవన గమనంలో అది భాగం మనిషి తన తెలివితేటలతో మిగతా జీవుల మీద ఆధిపత్యాన్ని సాధించుకున్నాడు దాన్ని వదిలిపెట్టేసి మిగతా జీవుల్ని ప్రేమగా చూడటం అద్దెపడే మేటర్ కాదు కాబట్టి జల్లికట్టు అనే ఆటే ఈ ప్రపంచం సహించలేని పెద్ద క్రైమ్ అన్నట్టు చూడకుండా ప్రాక్టికాలిటీలోకి ఆర్జీవి గారు వస్తే బాగుంటది మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టోకేస్